हेलो वेलकम टू हिंदी टाइम मन वीडियो बहुव्रीही समास मन समास मोत्तम आरु कदा अव्ययी भाव समास तत्पुरुष समास कर्मधारय समास द्विगु समास द्वंद्व समास बहुव्रीही समास कदा नेनु इंतक मुंदु ऐदु वीडियोस कूडा पेट्टानु ओकवेळ अदि चूडलेदंटे తప్పకుండా చూడండి ఒక్కసారి మీకు వీడియో చూడగానే అర్థమైపోయేలాగా పెట్టారు ఒకవేళ మీకు టైం లేదు జస్ట్ వినండి మీ వేరే వర్క్ మీరు చేసుకుంటూ మీరు అది పెట్టుకొని వింటూ ఉండండి వింటూ ఉంటే మీకు చాలా ఈజీగా గ్రామర్ వచ్చేస్తుంది నేను చాలా సింపుల్ లాంగ్వేజ్ లో పెట్టాను జాగృతగా వినండి బహువ్రీహి సమాస్ మనం ఈ రోజు నేర్చుకోవాల్సిన సమాసం ఏంటంటే బహువ్రీహి समास बहु अंटे एक्कुवा इदी मीकु तेलुसिंदे दीनिकि रिलेटेड गा ई रोजु बहुव्रीही समास अंटे एंटो नेर्चुकुंदामु बहुव्रीही समास उद्देशीय अंटे ई रोजु मनं ई वीडियोलो एं नेर्चुकुंटुन्नामु अनेदि इक्कड चूडंडि बहुव्रीही समास की परिभाष फस्ट फस्ट मनं एं नेर्चुकोवाली परिभाष बहुव्रीही समास की परिभाष बहुव्रीही समास के उदाहरण नेक्स्ट एं नेर्चुकोवाली उदाहरण नेर्चुकुंदां ओके फस्ट परिभाष नेक्स्ट उदाहरण परिभाष चूँ जाग्रेद विनिजी अर्थम जिसमें कोई पद प्रधान ना हो कोई पद अंत इंत मन एम चुनाव पहला पद प्रधान होता है दूसरा पद प्रधान होता है चुकंट कदा द्वंद्व समास प्रथम पद द्वितीय पद दो भी प्रधान होते हैं रेंडू इंपॉर्टेंट उठाई इकड़ वच्चाक रेंडु कूडा उंडव पहला पद भी प्रधान नहीं होता और दूसरा पद भी प्रधान नहीं होता फस्ट दा उंडदु सेकंड दी कूडा उंडदु ई रेंडु कलिपि वेरे ओक कोत्त दान्नि सृष्टिस्तायि दान्ने एमंटारु बहुव्रीहि समास अंटारु इदे परिभाष चूडंडि जिस्मे कोई पद प्रधान ना हो बल्कि समस्त पद किसी और ही अर्थ को प्रकट करते हो उन्हें बहुव्रीही समास कहते हैं पहला पद कूडा प्रधान्यता उंडदु दूसरा पद कूडा प्रधान्यता उंडदु मोत्तम समस्त पद मोत्तम सेंटेंस समासलंलो उन्न मोत्तम पद कूडा किसी और ही अर्थ को वेरे ओक अर्थान्नि और अंटे वेरे ओक अर्थान्नि को प्रकट करते हो उन्हें बहुव्रीही समास कहते हैं అంటే ఇక్కడ పహిలా పద్ కూడా ప్రధాన్ కాదు దూసరా పద్ కూడా ప్రధాన్ కాదు ఈ పహిలా దూసరా రెండు కలిసి వేరే ఒక అర్థాన్ని ప్రకటిస్తాయి దాన్ని ఏమంటారు బహువ్రీహి సమాస అంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం ఉదాహరణ చూడండి దస అనన్ హో జిస్కే అంటారు దీన్ని కదా అనన్ అంటే ఏంటిది ము मुखमु मुखम अटार ओके दस अन्न दस अन्न हो जिस्को रामन चपगाने अन्न अंटे मुखमु मुखाने अटार पद मुखाल गल पद तल गल पद मुखाल गल वाल अटे मुखम अन्न अंटे हिंदी मुखम कदा फेस अटा मन फेस अदी एवर की रावण कदा దశ అన్నన్ అంటే ఎక్కువ బహువ్రీహి సమాస అంటే బహు అంటే ఎక్కువ ఎక్కువ ఉన్న వాటిని మనం ఫస్ట్ విశేషాన్ని తెలియజేస్తున్నాం అక్కడ ఎక్కువ బహు అంటే ఎక్కువ దశ అన్నన్ హో జిస్కో రావణ్ లంబోధర్ లంబో ఉధర్ లంబా ఉధర్ హో జిస్కా చూడండి లంబా అంటే ఎక్కువ ఉధర్ అంటే పొట్ట కదా లంబా చూడండి లంబా అంటే పొడుగు ఉధర్ అంటే పొట్ట ఇదిగోండి ఇది कदा लंबा उधर हो जिसका गणेश इधी लंबोधर अटदी लंबोधर लं अंटे बहु अंटे कदा विशेषण वस्तु कदा फस्ट स्टार्टिंग कदा लंबोधर उधर इव रेंडू कल रेंडी प्रामुख्यता लेदु इधी फस्ट पदम इधे रेंडो पदम रेंडू कल जिस्का चुप्तुन्ना चूसारा जिस्का एवरिदैते अला उंटुंदो वारु एवरु अंटे गणेश
పహిలా పదే ప్రధాన దూసరావి నహి ఇక్కడ మొదటి పదం కూడా ప్రధానం కాదు రెండవది కూడా కాదు ఎవరిదైతే ఇలా ఉంటుందో వారు అని చెప్తున్నారు గణేష్ చంద్రశేఖర్ చూసారా జిస్కే మస్తక్ పర్ చంద్రమా హో శివ్ చంద్రశేఖర్ అంటే చంద్ర కూడా ఇక్కడ ప్రథమ పద్ శేఖర్ ద్వితీయ పద్ దీని కూడా ప్రాముఖ్యత లేదు దీని కూడా ప్రాముఖ్యత ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అని చెప్తున్నారు ఎవరికైతే ఎవరి ఇది చూసారా ఇది మస్తక్ అంటే ఇది చంద్రమ అంటే ఇది ఇలా ఎవరికైతే ఉంటుందో వారు అని చెప్తారు అంటే పదమ ప్రతి కూడా ప్రాముఖ్యత లేదు సెకండ్ కూడా రెండు కలిపి వేరే ఒక దాన్ని తెలియజేస్తుంది చూసారు ఇక్కడ ఏముంది జిస్కే మస్తక్ పర్ చంద్రమా హో శివ్ ఎవరికైతే అలా ఉంటుందో వారు అని చెప్తున్నారు ఉన్నారు ఉన్న ఎవరికైతే అలా ఉంటుందో వారు శివ్ అలా ఎవరికి ఉంటుంది మనకి శివ్ గారికి ఉంటుంది చక్రధర్ చక్రకు ధారణ కర్నే వాలే ఏమంటది చక్రధర్ పహిలా పదం ఉంటుంది దూసరా పద ఉంది ఇక్కడ చక్రకు ధారణ కర్నే వాలే పహిలా పద చక్రు దూసరా ధారణ కర్నే ధారణ ధరించేవారు అంటే చేతులు ఇక్కడ చూసారా ఇది చక్రాధర్ అంటారు చక్రం ఇది విష్ణు చక్రం అంటారు మీకు అందరికి బాగా తెలిసింది ఇది విష్ణు చక్రం అంటారు ఓకే చక్రకు ధారణ కర్నే వాలే విష్ణు కదా పహిలా పద్ కూడా ప్రాధాన్యత లేదు ద్వితీయ పద్ కూడా ఇవి రెండు కలిపి వేరే దాన్ని చూపిస్తుంది పహిలా పద్ ఆర్ దూసరా పద్ మిల్కర్ నయ పద్ కు ప్రకటకర్త హై అంటే మొదటి పదము రెండో పదము కలిసి వేరొక కొత్త పదాన్ని తెలియజేస్తాయి అక్కడ ప్రకటిస్తాయి దాన్ని ఏమంటారు బహువ్రీహి సమాస్ అంటారు ఓకే చూడండి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి మనకు తెలిసిన విషయం వేరే వాళ్ళకి తెలియచేయడం అనేది గొప్ప వాళ్ళ మహాన్ భావుల యొక్క లక్షణం అది తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా చూడండి మనకు అన్ని వచ్చేసినాయి అనుకోవచ్చు పర్ఫెక్ట్ ఓకే వెల్ అండ్ గుడ్ కానీ మన క్లాస్లో ఉన్న కొంతమందికి రాకపోవచ్చు అందరికి అన్ని సబ్జెక్టు పర్ఫెక్ట్ కాదు కదా కొందరికి హిందీ కష్టం కావచ్చు అలా ఎవరైతే ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను నా స్టూడెంట్స్ చాలామంది మేడం ఇలా పెట్టండి ఈజీ లాంగ్వేజ్లో చెప్పండి అని చెప్తున్నారు కాబట్టి నేను ఇలాంటి వీడియోస్ అనేది చేసి పెడుతున్నాను అలాగని మీ ఫ్రెండ్స్ ఉంటే మీకు తెలుస్తుంది వాళ్ళ క్లాసులు ఎలా ఉన్నారనేది వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దానికి ఈజీ వేలా ఏ విధంగా చదువుకోవాలనేది మీకు ఆన్సర్స్ చెప్తూ ఉంటాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాద్